హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా, గట్టిగా జామకాయలు తీసుకున్నానండి, 4 కాయలు. ఎందుకనుకుంటున్నారా, దీంతో చాలా బాగుంటుందండి పచ్చడి. గట్టికాయలు తీసుకోండి, పచ్చికాయలు. ఇలా నేను 4 తీసుకున్నాను, చక్కగా కడిగి మనం తరుక్కోవాలి. దీనికి ఉప్పు, నూనె, చింతపండు, చిన్నుల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తిరగమాత గింజలు ఇవ్వండి దీనికి కావలసిన పదార్థాలు. ఈ కాయల్ని చక్కగా కడిగేసి మనం ముక్కలు కోసి గింజలు తీసేద్దామండి. చక్కగా మధ్య భాగం గింజలు తీసేసేయాలి. పచ్చిమిరపకాయలు ముందుగా మనం 1 చెంచా నూనె వేసుకొని మగ్గబెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఈ జామకాయ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా చూడండి, ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం. 1/4 చెంచా ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే ముక్క త్వరగా మగ్గుతుంది మనకి. ఉప్పు వేసేసి 1/4 చెంచా మూత పెట్టేసేద్దామండి. పచ్చడి మొత్తానికి కూడా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు అంతా కలిపేసేసుకొని మనం లిడ్ పెట్టేసేద్దామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మగ్గబెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి ముక్కలు. చూసారా, ఆవిరి మీద వచ్చిన నీళ్ళన్నీ కూడా ఎప్పుడైనా సరే మళ్ళీ అందులోనే వేసేయండి, అవి హెల్ప్ అవుతాయండి మగ్గటానికి ఆ నీరు. ఇప్పుడు చూడండి, టెస్ట్ చేస్తున్నాను, ముక్క మగ్గింది లేంది చూస్తున్నానండి. ఇప్పుడు చేత్తో కూడా చూద్దాం ఒక్కసారి, మీకు తెలుస్తుంది. చూడండి, ఇట్లా నొక్కితే ఇలాగా మెత్తగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఆఫ్ చేసి చల్లారి చేసేయండి. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిమిరపకాయలు మగ్గబెట్టుకున్నాం కదా, అవి, చింతపండు, చిన్నుల్లిపాయి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి మనం ఒక్కసారి ముక్క చక్కగా గ్రైండ్ చేసుకుందామండి దీన్ని. చూస్తున్నారా, అన్నీ వేసేస్తున్నాను. చక్కగా మీరు కూడా ట్రై చేయండి, చాలా వెరైటీగా ఉంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఇట్లా ముక్క చక్కగా చేసాం కదా. ఇప్పుడు జామకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ చేసేసుకోండి. చూడండి, ముక్కలన్నీ వేసేస్తున్నాను, ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి తిరగమాత పెట్టేసేద్దామండి. చూస్తున్నారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్గా. తిరగమాత గింజలు మనం 1 చెంచా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవే కదండి, ఇవి వేసేసి చక్కగా పచ్చట్లో కలిపేసుకుందాము. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.